हाई अंडी अंदर की मार्स गार्डन वर्ल्ड चैनल की वेलकम बैक माय चैनल पुच्चकाय चूस्तुन्नारु कदा पुच्चकाय तो मीकु गार्डन टिप अयिते चेप्तानंडी पुच्चकायनी इला कट चेसुकोनी मनं लोपलंता यूज चेसुकुंटां कदा अला तीसेसुकुन्न दान्नि तीसुकोवाली पुच्चकायलो सगमैना सरिपोतुंदी इंका पैगा पेद्ददैना तीसुकोवच्चु पैन कोंचें कट चेसैना तीसुकोवच्चु इंका पेद्दगा वस्तदि अप्पुडु इदि नेनु सगानिकि कट चेसि तीसुकुन्नानु अला कट चेसि तीसुकुन्न दान्लो కొంచెం కింద మట్టి వేసి ఆ తర్వాత కిచెన్ వేస్ట్ అంతా వేసుకోవాలి. ఆ కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ పైన ఒక లేయర్ లాగా మట్టి వేసేయాలి. మట్టి వేసేసి ఈ విత్తనాలు ఉన్నాయి కదండి, అది ఏ విత్తనాలు అయినా సరే, నేనైతే పుచ్చగింజలు అయితే వేశాను. మీకు అవైలబుల్గా ఉన్న విత్తనాలు ఏది కావాలంటే అది క్రేపర్స్ విత్తనాలు ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. క్రేపర్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చిక్కుడు కానీ అలాంటివి ఏమైనా కానీ వేసుకోవచ్చు. ఇది ఇలా వేసేసుకుని దానికి వాటర్ వేసేసి డిస్టర్బ్ చేయకోకుండా దానికి నిదానంగా వాటర్ పోసేయాలండి. ఒక చోట పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసుకుంటూ ఉంటుంటే అవి ఒక వారం రోజులకి మనకి ఇప్పుడు ఇలా మొక్క వచ్చేస్తుంది. చూసారు కదా ఇలా మొక్క వచ్చేసింది. ఆ మొక్క వచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఇది డైరెక్ట్గా ఇలా మనం ఎక్కడైతే టబ్లో నాటుకోవాలనుకుంటున్నామో అలా నాటేసుకోవచ్చు అండి. అది ఇంక మొక్క వేరు అసలు ఏం డిస్టర్బ్ అవ్వదు. అలా నాటుకుంటే కనుక మీకు చాలా బాగా వస్తుంది మొక్క, అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. టిప్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వండి దీన్ని. ఇది అంతా కూడా ఈ టబ్లో ఉన్నదంతా కూడా కిచెన్ వేస్టేనండి. ఆ కిచెన్ వేస్ట్ పైన నేను మట్టేశాను, అదంతా కూడా కంపోస్ట్గా తయారైపోతుంటుంది. పుచ్చకాయ కూడా చూసారా మెత్తగా ఎలా అయిపోయిందో మొక్క వచ్చేటప్పటికి. మనకేంటంటే ఈ టిప్ చాలా గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు గార్డెన్ టిప్స్ ఇవైతే పాటిస్తారనుకుంటున్నాను.